వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది, కొంచెం బిజీగా ఉండే. ఇంకా ఈరోజు అయితే వీకెండ్ సాటర్డే, బయట బఫే చేయడానికి అయితే వెళ్తున్నాము. బ్రంచ్ అనుకోండి, ఇంకా ఇది ఆల్మోస్ట్ 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్కి మధ్యలో వెళ్తున్నాం కదా. ఇక్కడైతే ఒకటి ఉంది రెస్టారెంట్, ఇడ్లీ సాంబార్ అని, అది మన తెలుగు వాళ్ళదే అనమాట. చాలా బాగుంటుందని అయితే విన్నాను, అందుకోసమని చెప్పేసి ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాము. ఈ బ్లాగ్ వచ్చేసి అయితే ఇంకా అదే అనమాట. ఇక్కడ మీకు ఇడ్లీ సాంబార్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను. లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు ఆటమ్ సీజన్ కదా, చూడండి ఎంత చెట్లు అయితే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో. మనమైతే ఇప్పుడు ఇడ్లీ సాంబార్ రెస్టారెంట్ కి వచ్చాము. లోపలికి వెళ్ళి అయితే బఫే ఏమేమి ఉన్నాయో చూద్దాం. రెస్టారెంట్లో అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగా డెకరేట్ చేశారు. ఇంకా ఇక్కడ అయితే చూడండి పిక్చర్స్ కూడా పెట్టారు. ఈ పిక్చర్స్లో మోస్ట్లీ మన ఇండియాలో ఫేమస్ అయిన మాన్యుమెంట్స్, ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఇంకొక రైతు అయితే వ్యవసాయం చేస్తున్నట్టు, కేరళ టూరిజంవి, ఇంకా మన కనకదుర్గ అమ్మవారిని పెట్టారు, ఇండియా గేట్, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, ఒక అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్నట్టు. ఈ పిక్చర్స్ అని చూస్తే చాలా బాగా అనిపించాయి నాకు. ఇంకా ఇటు సైడ్ రాగానే మనకి డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ కూడా హ్యాంగ్ చేశారనమాట, చాలా బాగా అనిపించాయి. ఇవన్నీ కూడా కొంచెము మన ఇండియన్ స్టైల్ అని ఇక్కడ స్టైల్ రెండు కూడా మిక్స్ చేసినట్టు అనిపించాయి. ఇక్కడ ఏ రెస్టారెంట్లో చూసినా కూడా వాటర్ ఇలా గ్లాస్ బాటిల్స్లలో ఫిల్ చేసి ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ వాటితో కంపేర్ చేస్తే ఇట్లా గ్లాస్ బాటిల్స్లలో బెటర్ కదా, నాకైతే బాగా నచ్చుతాయి ఇవి. ఇంకా ఇక్కడ చట్నీస్ చూడండి, మింట్ చట్నీ ఉంది, ఇంకా కొబ్బరి చట్నీ ఉంది. ఇక్కడ మామూలుగా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా దోశలు లోపల కిచెన్లో వేసే తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ చూడండి మనం ముందే వేస్తున్నారు, నాకు ఇది బాగా అనిపించింది. ఇక్కడైతే మూడు రకాల దోశలు అయితే వేస్తున్నారు, మసాలా దోశ, కారం దోశ, ఉన్న మైసూర్ దోశ. మైసూర్ దోశ అయితే నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను, కాకపోతే చాలా బాగుంది. ఇక్కడైతే మసాలా దోశ వేస్తున్నాడు, మసాలా దోశ కోసం అయితే పొటాటో స్టఫ్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇది కారం దోశకును మసాలా దోశకు స్టఫ్ అంట, చాలా చక్కగా అయితే వేస్తున్నాడు. మాకైతే బాగా నచ్చినవి, వేడివేడిగా వేసిస్తున్నాడు కదా ఇంకా దోశలు. మీలో దోశ ఎంతమందికి ఫేవరెటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే దోశ నుంచి ఎంత బాగా ఫోల్డ్ చేస్తున్నాడు చూడండి, పక్కనే దోశ పిండి అయితే ఉంది. ఇంకా వీటితో పాటు ఇక్కడైతే టిఫిన్స్ వేరేవి, వడ ఉన్నాయి, ఇడ్లీ ఉన్నాయి, ఇంకా పునుగులు ఉన్నాయి, ఇంకా పూరి కూడా ఉంది. ఇడ్లీ చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉన్నవి. ఇంకా వీటికి కర్రీస్ అయితే పప్పు కర్రీ ఉంది, ఇంకా ఆలు కర్రీ కూడా ఉంది. చట్నీస్ ఏమో పల్లి చట్నీ ఉన్నాయి, ఇంకా మింట్ చట్నీ కూడా ఉంది. ఇంకా ఇక్కడ వేరే టిఫిన్స్ అయితే ఉప్మా ఉంది, స్వీట్ కేసర్ స్వీట్ ఉంది, పులిహోర ఉంది, ఇంకా వెజ్ బిర్యానీ కూడా ఉంది. ఇవన్నీ కూడా చాలా ఏమిగా ఉన్నాయి, ప్రైస్ కూడా మాకు రీజనబులే అనిపించింది, ఒకరికి $20. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చినా పూరి లేకుండా అయితే మనకు బ్రేక్ఫాస్ట్ పెట్టదు అనమాట, మన ఫేవరెట్. సో ఫస్ట్ పూరి ఇంకా ఆలు కూర్మా ఇచ్చారు. సో ఇది సేమ్ ఇండియా స్టైల్లో ఉంది, నాకైతే చాలా ఇష్టం ఇట్లా కూర్మా చేస్తే, లేదంటే పప్పుతోటైనా తింటాను, కాకపోతే నాకు బాంబే చట్నీ నచ్చి చెప్పాను కదా. పూరి, వడ, కొనుగోలు, ఉప్మా, ఒక స్వీట్, ఇదైతే బాగుంది. ఆలు కూర్మా అయితే ఇప్పు చేసిన వైట్ చట్నీ కావాలా నీకు? అది లేదని తెచ్చుకోలేదు. పొటాటో కూర్మా ఉంది కంటే నేనేం తెచ్చుకున్నాను, నీ ఫేవరెట్ ఉప్మా నీ తెచ్చుకున్నావా? ఉప్మా, పొంగాలు, స్వీట్, వడ, ఇంకొక ఇడ్లీ. ఓకే, నేనైతే ఫస్ట్ ఇడ్లీ, ఉప్మా కొంచెం తెచ్చుకున్నాను, వడ తెచ్చుకున్నాను, సాంబారు, చట్నీ, ఇదైతే ట్రై చేస్తాను.
ఇప్పుడైతే నా ఫేవరెట్ దోశ తీసుకొచ్చాను. ఇందులో ఇక్కడ మసాలా దోశ ఉన్ను, కారం దోశ, ఇంకా మైసూర్ దోశ వేస్తున్నారు. నేనైతే మసాలా దోశ ఉన్ను, మైసూర్ దోశ తీసుకొచ్చాను. ఇదేమో మసాలా దోశ, లోపల పొటాటో స్టాక్ పెట్టారు. మైసూర్ దోశకేమో స్పైసీ చట్నీ అంట, లోపల స్పైసీ కారంతో ఏదో చేశారు. టేస్ట్ చేసి చెప్తా ఇలా. అంటే ఇంకా నేను మసాలా దోశ ట్రై చేయలేదు. ఇది మైసూర్ దోశ అయితే బాగానే ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది ఫ్లేవర్. లాస్ట్లో అయితే పులిహోర, వెజ్ పలావ్ స్వీట్ అయితే తెచ్చుకున్నాము. పులిహోర నిమ్మకాయ పులిహోర బాగుంది. వెజ్ పలావ్ ఒకటే చేసేస్తాం. అది చాలా బాగుంది. ఇక్కడ ఎందుకు వెజిటేరియన్గా అవుతారో రీజన్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా, అది అవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇంక ఇక్కడ ఏమో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశారు, టిఫిన్స్కి ఏమేమి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని. ఇక్కడ మసాలా దోశకు అయితే ఎనర్జీ వచ్చేసి 530 కిలో క్యాలరీస్ అంట. ఈ జ్యూసే మేము భయపడాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ ఏమో డోంట్ వేస్ట్ ఫుడ్ అని రాశారనమాట. ఇంకా ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కదా మామూలుగా బఫే అంటే, ఎక్కువ ఎక్కువ పెట్టుకొని అలా వేస్ట్ చేయకూడదు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ బఫేలో అయితే టీ కూడా ఇంక్లూడెడ్ అంట. టీ అన్నా కాఫీ అన్నా చూస్ చేసుకోవచ్చు అంట. మేమైతే టీ తీసుకున్నాము. ఇప్పుడైతే టేస్ట్ సట్టే టైం బ్రేక్ఫాస్ట్ చేసినాక టీ తాగుతారు. టీ లేవే ఇలాచీ టైం, ఇలాచీ రా బాగుంది, నైస్. వర్త్ ఫుల్ ఇక్కడ $20కి ఇవన్నీ పెట్టారు. ఇంకా టీ కూడా ఇస్తున్నారు, కాఫీ కూడా. అంటే మీ అందరికీ చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వీడియోతోటి త్వరలోనే కలుస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్.